ఏమ్మా టిఫిన్ అయిందా రెడీ నాన్నా పెట్టమ్మా ఆకలిగా ఉంది ఎట్లా ఉంది నీ హోటల్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది నాన్న గుడ్ కాకపోతే ఒక రౌడీగాడు వచ్చి అప్పుడప్పుడు అలర్ట్ చేసి వెళ్తున్నాడు నేను ముందే చెప్పా కదమ్మా ఆడపిల్లల హోటల్ వ్యాపారం పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని అదంతా పెద్ద ప్రాబ్లం కాదు నాన్న ఎవరైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొహం పచ్చరవుద్ది అన్నారనుకో తాక్ ముడుచుకుని పోతాడు నిజమే అవును కార్ యాక్సిడెంట్ లో నిన్నెవరో కాపాడారన్నావు అతను నీ దగ్గర పనిచేస్తున్నాడా అవునమ్మా బుద్ధిమంతుడు ఒకసారి అతని దగ్గర ఈ రౌడీ గురించి చెప్పావనుకో వాడు రోగం కుదురుతుంది సరేనమ్మా చెప్పంపిస్తాను అది ఆ రౌడీ గారి రౌడీ గారి పేరు చెప్తేనే చేయగలుగుతుంది మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వేధం అలరి పెడుతాడా చెప్పండి సార్ వాడు ఎవడో ఎర్రగొట్టేద్దాం ఎర్రగొట్టడాలు పగలగొట్టడాలు వద్దు గాని వెధవేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు గురువు గారు వాడిని రఫాడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి ఇప్పుడు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు కొంచెం వివరం చెప్పగలరా అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి అంటే ఉద్యోగం చేస్తున్నారు అనమాట చాలా గ్రేట్ సార్ అది కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వేధ ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి నా దగ్గర గన్ లేదు కానీ లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసి అవతల పడేద్దును రే గురువు గారికి మన సంగతి వివరించు మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా కుళ్ళ బోడి చేసి దడదళ్ళ ఆడించేస్తాడండి ఆ బాయ్ నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు అసలే గురుగారు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది అందులో ఆఫీస్ అండి అది కదయ్యా ఆ పక్కన హోటల్ లేదు ఆ చిట్టమ్మ హోటల్ ఉంది దాని పక్కన ఆ హోటల్ అమ్మాయిదే అంటే చిట్టమ్మ మా అమ్మాయి గ్రీజ్ పడిందా కాల్ జారింది కాల్ దాటం కదండి బాబు గుండె లటుక్కున కింద జరిగింది పైకెత్తే బాకు హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట వాడికి తోడు కేతిగాడు ఒకడు హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాస్కల్ వచ్చి అబ్బే రాస్కల్ అయి ఉండండి హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేస్తే జెంట్మెన్ అయి ఉంటాడు నువ్వేంటయ్యా వెళ్లి నాలుగు వాయించమంటే లవ్ గివ్ జెంట్మెన్ అంటున్నా ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి చిన్న వార్నింగ్ లెటర్ రాసిపడేస్తే వాడు దర్దలు అంటూ మన దారిలోకి వచ్చేస్తాడు వార్నింగ్ ఇవ్వమంటావా ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో వాడి సంగతి అలాగే హలో సిట్టి గారా అవునండి చూడండి నేను మీ నాన్నగారి షెడ్ లో పనిచేసే మెకానిక్ ని మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్నగారు నాకు చెప్పారు ఇవాళ ఇంకా రాలేదు వచ్చే టైం అయింది వచ్చే టైం కాదండి వాడు ఫోయే టైం దగ్గరికి వచ్చింది మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చినట్టు చేయండి ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను అలాగేనండి థాంక్స్ అండి ఇదిగో చిట్టమ్మా అరే వచ్చేసావా ఏంటే సిట్టమ్మో ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు కొంపది సందులో ఎలకల ముందు కలిపావంటే నా పీడ వదిలించుకుందామని ఏం అలా మాట్లాడుతున్నావు పైకి పచ్చలైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెల్లికలు తిరిగిపోతుంది కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఏంటి పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్క్ కు వచ్చావనుకో అక్కడ చూసుకున్నావు ఇక చూసుకో ఎర్రగొడతా చిట్టి చిట్టి అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా చిట్టి అంటే చిట్టి మొహం చిట్టిపోద్ది వెళ్ళు వెళ్ళు సోదరా ఇక్కడ ఉన్నా అదే నన్ను తను పడిపోతుంది అన్నావు తను తిక్క కుదిరింది ఏ గురుగారు అమ్మాయి నేనేదో నా చిట్టు కోసం వస్తే అదే ఆ సంగతి తెలుసా చేయకండి వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే వీడేదో పెద్ద రౌడీ అంటాడు
రే బాబీ కేవింద్ర రాడి అమ్మే చూసుంది నన్ను కొట్టు కొట్టు రెండు నిమిషాలు ఓపు తెచ్చుకోరా బాబ్జీ రే బాబ్జీ అయిపోయింట్రా రే నన్ను అర్థంతరం కొద్దిగా వెళ్ళిపోతావా రే బాబ్జీ రౌడీ గారు ఏమిటమ్మా ఎప్పుడు లేని ఎలా వచ్చావు ఏం లేదు నాన్న హోటల్ కని స్విచ్ చేశాను సరే నీకు పెట్టినట్టు ఉంటుంది నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను ఒట్టి థాంక్స్ ఏమిటి అతనికి కూడా స్వీట్ పెడదావు గాని సరే రవి రవి ఏంటి సార్ ఒకసారి బయటికి రావయ్యా ఎందుకండి నీకు స్వీట్ పెట్టాలంట ఏంటి సార్ విశేషం నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా రా చచ్చంత దేవుడా ఇద్దరి మధ్య ఇరుకునా దొరికిపోతానేమో ఏమిటా గుణుగుడు అబ్బాయి ఏం లేదు గురుగారు కాస్త బిజీగా ఉన్నాను ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపలికి వచ్చేయండి ఇక్కడ తినేస్తా అదేమిటయ్యా ఆడపిల్ల థాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు బయటరా ఒకసారి బయటికి రండి రవి గారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు అయిపోయావురో ఈ వేళ నీకు బ్యాడ్ డే ఆ గురుగారు థాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో చాలే బాయ్ కబుర్లా బయటరా తప్పదంటారా తప్పదు సరే ఏం చేస్తాం వచ్చేస్తాను సార్ నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషం ఏంటయ్యా ఇటు తిరుగుతావు కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్ అమ్మాయి ఎక్కడ ఉందయ్యా మీలాంటి వాళ్ళు పేటకు ఒకరుంటే చాలా బాగుంటుందండి మాలాంటి ఆడపిల్లలు అతను రౌడీ ఏంటమ్మా జెంటిల్మన్ అవును నేను జెంటిల్మన్ రౌడీ కాదమ్మా ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి మన రవి ఏం కాదమ్మా చాలా మంచాడు అతను హెల్త్ ఆఫీసర్ ఏంటమ్మా మన బాబ్జీ గాడు నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు అర్థమైందిలే నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్ పంపించి నన్ను అలా చేస్తావా అది కదమ్మా నాతో మాట్లాడద్దు ఏమయ్యా రవి మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు అదే నాకు అర్థం కావట్లేదండి అర్థం కావట్లేదా ఈ లవ్ ట్రిక్ లు టెక్నిక్ లు మా అమ్మాయి మీద ఉపయోగించావన్నమాట అమ్మాయి మీ అమ్మాయి అని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను అయినా ఈ లవ్ గివ్ నాకెందుకు చెప్పండి నా పని నేను చూసుకోక వస్తాను సార్ నువ్వెక్కడ మనిషివయ్యా లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నారు నువ్వు మా అమ్మాయి నిజంగా లవ్ చేసావా నిజంగా నువ్వు నాకు నచ్చావయ్యా నువ్వు మా అమ్మాయి జోడీ బాగుంటుంది మరి మీకు ఇంకేమి నాకే అభ్యంతరం లేదు ఇక్కడ వదిలేయండి మీ అమ్మాయిని కెట్టండి